వాసవరణం గారు మన మధ్య దేవుడిన విషయం తెలిసి చాలా షాక్ గురయ్యారు. అంటే హాస్పిటల్లో ఉన్నారని ఫైట్ చేస్తున్నారని వింటూ ఉన్నాము. రీసెంట్గానే బెటర్ అవుతారేమో అన్న ఆశ కలిగింది. సడన్గా ఇలా వెళ్ళిపోవడం నిజంగా బాధాకరం. సంగీత ప్రపంచానికి ఆయన చేసిన సేవ అంటే ఐ థింక్ ఇంకెవరు వల్ల సాధ్యం కాదు. ఎన్ని వేల వేల పాటలు వేరే వేరే ఎన్నో భాషల్లో అండ్ ఆయన పాడుతుంది ద్వారా యంగ్ టాలెంట్ని గుర్తించిన సంగీతానికి ఎవరైనా ఈ కంటెంపరీ ఈ టైమ్స్లో ఎవరైనా ఇంత సేవ చేయడం మాత్రం మనం చూడడం. ఏదో మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయాడు. అందరికి పర్సనల్ లాస్ ఇది. సినిమా ప్రపంచానికి కదా ప్రతి ఒక్కరికి పర్సనల్ లాస్. నాకు నాకు ఇన్ పర్టికులర్ గోదావరిలో ఉప్పొంగిన గోదావరి పాట పాడాడు అని డెఫినెట్గా పాడుతున్నప్పుడు ఆయన నేను నేర్చుకోవడం రావాలి వస్తుంది అని నేను కూడా అదే ఒప్పుతా ఉన్నాము. అప్పటి నుంచి మాకు చాలా ఆప్యాయంగా పరిగణించాడు. మంచి సినిమా మంచి సంగీతం చేస్తున్నాం మంచి సినిమా చేస్తున్నాం అన్నట్టు. సో ఆయన లేకపోవడం పర్సనలీ నాకు పెద్ద లాస్. అండ్ సినీ ప్రపంచానికి అయితే ఆ లోడ్ పూడ్చలేని ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం అయితే అలాంటి వ్యక్తిని మనం రిప్లేస్ చేయడం చాలా చాలా బాగుంది.